హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్. నేను మీ మహేశ్వరి. తోటకూర, టమాటో ఈగురు, అన్నంలోకైనా చపాతీ పూరి ఇందులోకైనా కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా చేస్తే తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. తోటకూర 2 కట్టలు తీసుకున్నాను నేను. చాలామంది కాడలు వేయకోకుండా ఓన్లీ ఆకులు మాత్రమే వేస్తూ ఉంటారు. అలా కాకుండా కాడలు కూడా చాలా రుచిగా ఉంటాయి తోటకూర. దీన్ని ముక్కలు ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. మరి సన్నగా కట్ చేయాల్సిన పని లేదు, ఈ విధంగా తుంచినా సరిపోతుంది. వీటిని ఒక వెడల్పు గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు 1-2 స్పూన్లంత ఉప్పు, ఆకు మరి ఎక్కువైతే కొద్దిగా ఎక్కువ వేసేసుకోండి. ఈ తోటకూర మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఆకు వరకు కెమికల్స్ అయ్యి ఉంటాయి, చిన్న చిన్న పురుగులు అవి గుడ్లు పెడుతూ ఉంటాయి కదా, అవి మనకు కనిపించవు. ఈ ఉప్పును లేయడం వల్ల మొత్తము బయటకు వస్తాయి. అవి మొత్తం మునిగి వరకు ఇలా ఉంచుకొని 10 నిమిషాలు నానబెట్టి పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత నీట్గా కిందికి మీదకి ఇలా కలుపుకుంటూ ఆకుకూర మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి. 2-3 సార్లు వాటర్ వేరే వేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇందులో ఉన్న మట్టి ఇసుక ఏమున్నా కానీ మొత్తం నీట్గా చేసుకోవాలి. చూడండి వాటర్ మొత్తం ఎలా అయిపోయిందో. వాటర్ వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకుంటూ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పోపు కాయలు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. సన్న కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 1-7 పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, 7-8 వెల్లుల్లి రెబ్బలు దంచి చేసుకోవాలి. ఒకసారి కలుపుకోండి. మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు, కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు పచ్చివాసన రాకుండా ఉండే వరకు అయితే సరిపోతుంది. కొద్దిగా పసుపు యాడ్ చేసి కలుపుకోండి. మనం ముందు నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి తోటకూర నూనెలో వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు స్టవ్ని, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది. ఆకుకూర గ్రీన్ కలర్లో ఉండదు, కొద్దిగా కలర్ షేడ్ అయిపోతుంది. ఆకుకూర ఇలా వేసిన వెంటనే కూడా పైన ప్లేట్ పెట్టకూడదు, ఆకుకూర మొత్తం మగ్గిపోవాలి. చూడండి ఆకుకూర బాగా దగ్గరికి అయిపోయింది. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగినంత. కారం మరీ ఎక్కువ అనిపిస్తే మాత్రం అవసరం లేదు, పచ్చిమిర్చి ఒకటి సరిపోతుంది. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఆకుకూరలో ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా మొత్తం వచ్చేస్తుంది బయటికి. చూడండి మొత్తం బయటకు వస్తుంది వాటరు. వాటర్ కాస్త ఇంకిపోవాలి. కూర చాలా బాగుంటుంది, పిల్లలకు తప్పకుండా పెట్టండి, తప్పకుండా నచ్చుతుంది. 4 బాగా పండిన టమాటాలు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా తోటకూరలో కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. టమాటా వేసిన తర్వాత మొత్తం వాటర్ వస్తుంది. ప్లేట్ పెట్టేసుకొని 5 నిమిషాలు వదిలేసేయండి. 5 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూద్దాము. టమాటా కూడా బాగా మెత్తబడిపోయింది. ఇప్పుడు మరొకసారి మొత్తం కలుపుకోండి. ఆకుకూర టమాటా 2 బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మొత్తము కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసుకొని మరొక 2 నిమిషాలు ఇలా వదిలేసేయండి సిమ్లో. 2 నిమిషాల తర్వాత బాగా దగ్గరికి అయిపోయింది. ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తోటకూర టమాటా ఎగురు రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా ఇందులోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.